త్వరలోనే మూడు రాజధానులు దూకుడు పెంచిన జగన్ సర్కార్ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన దూకుడును పెంచింది కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తోంది ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకునే ప్రభుత్వం దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతోంది మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్ ఇక కార్యాచరణలోకి దిగనున్నారు రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సాంకేతిక పరంగా ఎలాంటి అడ్డంకులు కలిగించిన విధంగా కొత్త వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం రూపొందించినట్లు తెలుస్తోంది దీనికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెబుతున్నారు పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని వాటి సంఖ్యను పెంచుకోవచ్చు అంటూ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవలే రాజ్యసభలోను స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మూడు రాజధానులకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టాలనే పట్టుదలతో వైఎస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా మూడు రాజధానుల్లోనూ ఒకేసారి పరిపాలనను ఆరంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఉగాది నుంచి మనగడలోకి రానున్నాయి ఏప్రిల్ రెండవ తేదీ ఉగాది ఇంకా సమయం ఉన్నందున ఈలోగా అసెంబ్లీ శాసన మండలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడంపై దృష్టి సారించారని అంటున్నారు మార్చి నాలుగవ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పడు కానున్నట్లు తెలుస్తోంది పది రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ సమావేశాల సందర్భంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోందని అంటున్నారు దీనితో పాటు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు కేటాయింపులపైన కసరత్తు పూర్తయిందని సమాచారం హైదరాబాద్ వంటి సూపర్ క్యాపిటల్ మోడల్ రాజధాని వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే బలమైన అభిప్రాయం వైఎస్ జగన్లో ఉందని మొదటి నుంచి ఆయన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నారని వైఎస్ఆర్సీ నాయకులు స్పష్టం చేస్తున్నారు సూపర్ క్యాపిటల్ను అందుబాటులోకి తీసుకుని రావడం అనేది చారిత్రక తప్పిదానికి కారణమవుతుందని ముఖ్యమంత్రి ఇదివరకు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే వికేంద్రీకరణే సరైన విధానమని తాము బలంగా విశ్వసిస్తున్నామని అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా పురోగమించాలనేది తమ లక్ష్యమని ఆయన పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతామని స్పష్టం చేస్తూ వచ్చారు మూడు రాజధానులకు సంబంధించి బిల్లుల్లోని ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించేలా మరింత మెరుగైన బిల్లును తెస్తామని వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని సమాచారం ఈ నెల మూడవ వారం లేదా నాలుగవ వారంలో మంత్రివర్గాన్ని సమావేశపరుస్తారని అంటున్నారు మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు వార్షిక బడ్జెట్ కేటాయింపులను నిర్ధారించే విషయంపై చర్చిస్తారని తెలుస్తోంది బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజే వార్షిక కేటాయింపులను మంత్రివర్గం ఆమోదిస్తుంది అదే రోజే రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చని అంటున్నారు